సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో పరుగుల వరద పారింది. ఇరు జట్లు ఆకస్మే హద్దుగా చెలరేగాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ గిల్ దాటికి 349 పరుగులు చేసింది. ఎవరు ఊహించని స్థాయిలో పరుగుల సునామీ సృష్టించాడు గిల్. భారీ డబుల్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. 360 డిగ్రీ స్ట్రైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. ఇక డబుల్ సెంచరీ సమయంలో హ్యాట్రిక్ సిక్స్లు బాది డబుల్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 149 బంతుల్లో 209 పరుగులు చేశాడు. 19 ఫోర్లు 9 భారీ సిక్స్లు కొట్టడం విశేషం. ఇక టీమిండియాకు గిల్ రోహిత్ శుభారంభం ఇచ్చారు. వీరు 52 పరుగులు జోడించారు. రోహిత్ కూడా 34 పరుగులతో రాణించారు. కానీ వరుస సెంచరీలు చేస్తున్న కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. 8 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ పాండ్యా పర్వాలేదనిపించగా గిల్ మాత్రం రెచ్చిపోయారు. చివరి 10 ఓవర్లలో 98 రన్స్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు గిల్. 45 పరుగుల వద్ద లాతం క్యాచ్ వదలగా 122 రన్స్ వద్ద షిఫ్లీ క్యాచ్ మిస్ చేశాడు. దాంతో గిల్ డబుల్ శతకం బాధిశాడు. ఇక 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. 21 ఓవర్లో 200 పరుగులు చేయాల్సిన సమయంలో న్యూజిలాండ్ ఎదురుదాడికి దిగింది. మైకేల్ బ్రెస్వెల్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 78 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఒక దశలో భారత్ను ఓడించేలా కనిపించింది. ఇక ఉత్కంఠ మ్యాచ్కు అద్భుత విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్ ఈ నెల 21న ఆడనుంది. ఇక డబుల్ సెంచరీ చేయడంతో ఈ ఘనత సాధించిన భారత ప్లేయర్స్ లిస్టులో గిల్ చేరిపోయాడు. ఇతని కంటే ముందు సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్, ఇషాన్ కిషన్ చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో గిల్ కూడా చేరాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.